అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి పథకానికి సంబంధించి ఇంకా తల్లులకు పదమూడు అయితే ఇంకా జమ కాలేదు వారందరికీ కూడా మరొక శుభార్తనైతే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈరోజైతే కొన్ని జిల్లాలకు అయితే డబ్బులు పడ్డాయి ఏ జిల్లాలకు పడ్డాయి ఆ జిల్లాల్లో మీ పే మీ జిల్లా పేరుందేమో ఒకసారి చూసుకోండి అయితే వెళ్ళి అలాగే మా రేపు అయితే మనకు మరికొన్ని జిల్లాలకైతే డబ్బులు అయితే పడబోతున్నాయి రేపు ఏ జిల్లాలకు డబ్బులు పడుతుంది మీకు డబ్బులు వస్తుందా రాదా అనే వివరాలని కూడా నేను వీడియోలకైతే వెళ్ళి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియోనైతే షేర్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరికీ కూడా అమౌడి పథకానికి సంబంధించి పదమూడు వేల రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి ఇరవై రోజులు గడుస్తున్నా కూడా ఇంకా చాలామంది జిల్లాల్లో చాలామంది తల్లులకైతే డబ్బులైతే జమ కాలేదనమాట వారందరూ కూడా కంగారు పడుతున్నారు ఇక ఈరోజు చూసుకుంటే మనకు రాష్ట్ర అన్ని జిల్లాల్లో మనకు కొంతమంది తల్లుల ఖాతాల్లోకి అయితే ఈ అమౌడి పదమూడు వేల రూపాయలైతే జమ అయిందనమాట ఇక రేపటి నుంచి కూడా మరికొన్ని జిల్లాల్లో ఈ అమ్మఒడి పదమూడు వేలను అయితే జమ చేస్తున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేసి చెప్పింది ఇక ముందుగా చూసుకుంటే మనకు రేపైతే మనకు రాయలసీమ జిల్లాలు మరియు ఉత్తరాంధ్ర జిల్లాలు అయితే జమ అవుతున్న డబ్బులు జమ అవుతాయని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజైతే మనకు చిత్తూరు అనంతపురం ప్రకాశం నెల్లూరు ఇలా కొన్ని జిల్లాలకు అయితే డబ్బులైతే జమ అయింది ఒకసారి మీకు మెసేజ్లు అయితే రావట్లేదండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మెసేజ్ రావట్లేదు మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే డబ్బులు అయితే పడింది అలాగే ఇంకొంతమందికి ఏంటంటే తొమ్మిది వేల రూపాయలు అయితే జమ అయింది మిగిలిన నాలుగు వేలు కూడా రెండు రోజుల్లో వేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది పదమూడు అయితే పడుతుంది కొంతమందికి తొమ్మిది వేల పడింది మిగిలినంత నాలుగు వేలు కూడా రేపు ఎల్లుండి వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే జమ చేస్తామని కూడా ఏపీ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి